చేయడంతో పాటు కార్మిక బలహీన వర్గాలను ఆదుకోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సిపిఎం ఆరోపించింది. ప్రభుత్వాలు తీరుకు వ్యతిరేకంగా జీవీఎంసీ 69వ వార్డు శీలానగర్లోని సచివాలయం వద్ద పార్టీ నాయకులు కార్మికులు నిరసన తెలిపారు. లాక్డౌన్ సమయంలో కార్మికులకు జీవనభృతి చెల్లిస్తామన్న మోడీ సర్కార్ మొండి చేయి చూపించిందని సిపిఎం నేత సుబ్బారావు మండిపడ్డారు. కరోనా కష్టకాలాన్ని కేంద్రం అనుకూలంగా మార్చుకుని పేదలపై భారం మోపడమే తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. కరోనా నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన కార్మిక కుటుంబాలకు 6 నెలల కాలానికి జీవనభృతితో పాటు నిత్యావసర సరుకులు ఇవ్వాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సుందర్రావు, అప్పారావు, గాంధీ, మణి, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు. 6 మాసాల క్రితం కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. 6 నెలలుగా కేంద్ర ప్రభుత్వం కరోనాని తమకు అనుకూలంగా మార్చుకుని దేశంలో పేదల మీద, కష్టజీవుల మీద, ఎస్సీ ఎస్టీ వర్గాల మీద దాడులు చేయడం మొదలుపెట్టారు. ఇంటర్నల్గా మతత్వ విధానాన్ని, మతత్వ సాహిత్యాన్ని ప్రజల్లో చెప్పించే పని చేస్తాం. రెండో పక్క కరోనా వల్ల పనులు లేవు, పనులు చేయొద్దు, ఎళ్లలో కూర్చోమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు పెట్టింది, లాక్డౌన్ విధించింది. మరి ఆ కాలంలో కార్మికులు అందరికీ జీతాలు ఇస్తామని ప్రకటించింది, ఎవరికి జీతాలు లేవు. అలాగే 7500 రూపాయలు ప్రతి నెల ఇవ్వాలని చెప్పేసి అన్ని రాజకీయ పార్టీలు ఒక తీర్మానం పెట్టినాయి, దాన్ని అమలు చేయలేదు. ప్రతి నెల 10 కేజీలు బియ్యం చెప్పిన 6 మాసాలు ఇవ్వాలని చెప్పించిన డిమాండ్ కూడా అలాగే ఉంది. కార్మిక చట్టాలను సవరించొద్దని చెప్పేసి పెట్టే డిమాండ్ అలాగే ఉంది. దాంతోపాటు ప్రభుత్వ రంగ ప్రైవేటు పని చేసే పని చాలా వేగవంతం చేసింది. వెళ్ళి పెట్టుబడిదారులకు అప్పగిస్తా ఉన్నారు, దీనివల్ల దేశం ఆర్థికంగా కూడా చాలా నష్టపోతూ ఉంది. ఫార్వర్డ్ చేస్తాము, సో తద్వారా మేము ఏంటనేది ఇన్ఫర్మేషన్.